మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పరిధిని గవ్వలపల్లి గ్రామంలో గల ఎస్ఎల్టీ వైన్స్ లో మద్యం సీసాలలో నీళ్లు నింపి విక్రయిస్తున్నారని సమాచారం అందగా జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఎల్టీ వైన్స్ పై తనిఖీ చేయగా 21 ఓసి 25 ఐబి మద్యం సీసాలు కొంత మద్యాన్ని తీసి దాని స్థానంలో నీళ్లు కలిపి యథావిధిగా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఎస్ఎల్టీ వైన్స్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రామంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శంకరంపేట మండలంలో గవ్వలపల్లి అనేటటువంటి గ్రామంలో ఎస్ఎల్టీ వైన్స్ అనేటటువంటి మద్యం దుకాణంలో మద్యం దుకాణం నిర్వహణదారులు మద్యంలో కల్తీ చేస్తున్నారు, నీళ్లతోటి కల్తీ చేస్తున్నారు అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు మేము దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా మాకు ఆ దుకాణంలో మేము స్పాట్ డైల్యూషన్ టెస్ట్ చేయగా మాకు ఓసీ ఫుల్ బాటిల్ నందు నీటితో కల్తీ చేయబడినటువంటి మద్యం లభించింది. అదేవిధంగా ఇంపీరియల్ బ్లూ హాఫ్ బాటిల్ నందు కూడా అదేవిధంగా లభించింది. ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళని ఇంకా కొన్ని చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి మాకు వాటిని చూపించడం జరిగింది. మొత్తం 21 ఓసీ ఫుల్ బాటిళ్ళు, అదేవిధంగా 25 ఐబి హాఫ్ బాటిళ్ళు మొత్తం నీళ్లతోటి కల్తీ చేయబడి ఉండగా మేము వాటిని పట్టుకొని కేసు నమోదు చేసినాం. దీంట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కేసుని ఎస్హెచ్ఓ రామంపేట గారికి ఫర్దర్ ఎంక్వైరీ నిమిత్తం అప్పగించడం అనేది జరుగుతుంది. అదే చెప్పండి, ఎక్సైజ్ సంబంధించినటువంటి అంటే మద్యం దుకాణాల్లో ఈ విధంగా ఏ కల్తీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదు, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అంటే చట్టాలకి లోబడి వీళ్ళు పనిచేయాలి కాబట్టి ఎక్సైజ్ చట్టాలకి లోబడి పనిచేయాలి, లోబడి దుకాణాలు నిర్వహించుకోవాలి కాబట్టి అదే ఎక్సైజ్ చట్టాల ప్రకారం దుకాణాలు నిర్వహించుకోవాలి. ఎవరైతే రూల్స్ని అతిక్రమిస్తారో వాళ్ళపై మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరో